విరామం తర్వాత మీరందరూ వచ్చి కూర్చున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు ఈ కళా విషయంలో మరికొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉన్నది. ఎందుచేతనంటే ఈ స్వరూపాలు అన్నటువంటివి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే ఈ ముక్కు తీరు, కను తీరు ఇవన్నీ కూడాను చాలా చక్కగా రావాలి అని అనుకుంటే పల్ప్తో చేస్తారు. ఈ పల్ప్ అన్నటువంటిది చాలా తేలిగ్గా ఉంటుంది. అందుచేత స్వరూపాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకుని వెళ్ళటానికి వాళ్ళు ఈ పల్ప్ను వాడతారు. ఈ పల్ప్ అన్నటువంటిది తడిస్తే స్వరూపం పాడవుతుంది. అలానే అగ్నికి అంటే క్రొవ్వొత్తుల దగ్గరగా వెలిగించనివ్వకూడదు, దగ్గరగా వెలిగిస్తే ఆ పల్ప్ కాలిపోవచ్చును, అంటే స్వరం అంత మంచి స్వరూపం కూడాను పాడైపోవచ్చును. అందుచేత గుడిలో ఇవి ప్రతిష్ఠించేటప్పుడు చాలా తగినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు గ్లాసులు అవి పెడుతూ ఉన్నారు. అయినా సరే ఎక్కువ వేడికి వాటికి దూరంగా ఉంచడానికి, భద్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ పల్ప్తో తయారు చేసినటువంటి స్వరూపాలు తేలిగ్గా ఉంటాయి, అగ్ని ప్రమాదాలకి లేకపోతే నీటి ఒత్తిడికి అవి పాడైపోవడానికి ఆస్కారం ఉంది. కనుక వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంతో డబ్బు పెట్టి వాటిని మనం తయారు చేసుకున్నటువంటివి. అలానే మట్టితో కానీ లేకపోతే మట్టితో సాధారణంగా మన వాళ్ళు చేయరు, ఎందుకంటే ఇవేమి పారేసుకునేవి కావు. అందుచేత భద్రంగా ఉంచుకోవడం కోసం సిమెంట్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అవి బరువు ఎక్కువ కాకుంటే వాటి ఖర్చు తక్కువలో ఉంటుందన్నమాట. అలానే కొన్ని చోట్ల ఈ గ్రనైటు లేకపోతే పాల్రాయ్ ఇటువంటివి కూడా వాడుతూ ఉన్నారు. అటువంటి శిల్పాలు చెక్కేటప్పుడు అవి చాలా ఖరీదైనటువంటివి, అందుచేత వాటి యొక్క భద్రతను కూడాను మనం తీసుకోవాల్సి ఉన్నది. వాటిని చక్కగా భద్రంగా ఉంచడానికి తగినటువంటి స్థలం, మరి వాటిని అప్పుడప్పుడు జాగ్రత్తగా గమనించడం, ప్రజలు మామూలుగా వెళ్ళి అక్కడ ఊరికనే చేతులు వేయటం వలన మురికి అంటుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఇటువంటివన్నీ కూడాను మనం దూరంగా ఉంచాలి. కనుక ఈ విషయాల్లోని జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత పీఠాధిపతులకు కూడా ఉంది. పీఠాధిపతులు తమ మెత్రాసనాల్లోని ఉన్నటువంటి ఇటువంటి గొప్ప గొప్ప శిల్పాలు, ఎందుకంటే గ్రనైట్తో చెక్కినటువంటివి, పాలరాతో చెక్కినటువంటివి మరలా మరలా మనం చెక్కించుకోలేము. ఎందుకంటే రాయి ఖరీదు ఎక్కువగానే ఉంటుంది, అలానే దాన్ని చెక్కడానికి శిల్పులు కూడాను చాలా ఖరీదు అడుగుతారు. కనుక మనం అంత డబ్బు వెచ్చించి వాటిని తయారు చేసుకుని అంత చక్కగా తీర్చిదిద్దని మళ్ళీ అటువంటి శిల్పి మనకు దొరకకపోవచ్చును. వాటిని ఒకవేళ మనం డబ్బు పెట్టగలిగినా అటువంటి గ్రనైట్ రాయిని కానీ పాలరాతిని కానీ మనం తీసుకొని వచ్చినా అటువంటి శిల్పి మనకు దొరకకపోవచ్చును. కాబట్టి ఇటువంటివన్నీ కూడాను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే మనం 127వ అంశానికి వచ్చినప్పుడు కళాకారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా చూపాలి అని తెలియనటువంటి శ్రీసభ తెలియపరుస్తూ ఉన్నది. కళ అందరికీ అబ్బదు, అందరికీ భగవంతుడు అదే వరాన్ని ఇవ్వడం. కొంతమందికి పాటలు పాడే అవకాశం, కొంతమందికి శిల్పం చేయకని, కొంతమందికి చిత్రకారులు, ఇలా రకరకాలైనటువంటి ఉంటే ఈ కళలు అనేటువంటివి చాలా అరుదుగా కూడా ఉంటుంది, అందరికీ ఉండదు. కనుక ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారిని మనం గౌరవించడం కూడా నేర్చుకోవాలి. అలానే తల్లినటువంటి శ్రీసభ ప్రత్యేక విధంగా వారిపై శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందుచేత పీఠాధిపతులు కానీ గురువులు కానీ ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని ఈ కళాకారుల్ని కొంతవరకైనా సరే పోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే వారి వలన తల్లినటువంటి శ్రీసభకు లాభం ఉన్నది, వారి వలన మనకు పని ఉన్నది. ఏవైనా కట్టడాలు కట్టేటప్పుడు, చిత్రపటాలు మనకు కావలసి వచ్చినప్పుడు, మనకు స్వరూపాలు కావలసి వచ్చినప్పుడు వీళ్ళంతా చాలా అవసరం. అలానే పూజ వస్త్రాలు తయారు చేయవలసినప్పుడు, మరి అలానే పీఠం ఇటువంటివన్నీ తయారు చేసుకోవాల్సినప్పుడు దానికి కావలసినటువంటి డిజైన్, దానికి కావలసినటువంటి చిత్రలేఖనం ఇవన్నీ మనకు చాలా అవసరం. అందుచేత ఈ కళాకారులతో మనకు పని ఉన్నది. కాబట్టి పీఠాధిపతులు కానీ గురువులు కానీ
లేకపోతే సంస్థల్లో ఉన్నటువంటి మఠకన్యలు కానీ ఇతరులు ఎవరైనా సరే వీరిని ఆదరించడానికి వారి ఎడల శ్రద్ధ కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కనుక ఈ విషయంలోని తలైనటువంటి శ్రీసభ ఆయా మేత్రస్థానాల్లో ఉన్నటువంటి పీఠాధిపతులు అలానే గురువులు మరి మఠ పెద్దలు ఇటువంటి వాళ్ళందరూ కూడాను తగిన శ్రద్ధ తీసుకొని వారిని కేవలం ఏదో ఉపయోగించుకోవడానికి అన్నట్టుగా కాకుండాను శ్రద్ధ వహించి వారి ఎడల మనం ఆ శ్రద్ధ తీసుకొని వారిని ఆదరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కళాకృతుల సృజనను ప్రోత్సహించాలి, తర్ఫీదును ఇవ్వాలి, అంటే తర్ఫీదును కూడా ఇస్తూ ఉండాలి. ఉదాహరణకి ఎవరైనా సరే కళలో మంచి ఆరితేరగలడు, ఈయనకి ఏమాత్రం తర్ఫీదు ఇచ్చినట్లయితే చాలా గొప్ప కళాకారుడు కాగలడు అన్నటువంటి ఉద్దేశం ఏదైనా కలిగినప్పుడు అటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళు ఆ కళలో పైకి రావటానికి, ఆ కళలో వాళ్ళు నిష్ణాతులు అవటానికి తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలని తల్లినటువంటి శ్రీసభ తెలియపరుస్తుంది. అకాడమీలను స్థాపించాలి, శిక్షణాలయాలను స్థాపించాలని కూడా తెలియపరుస్తూ ఉన్నది. అంటే అకాడమీలు అంటే మనం అంత స్థాయిలోకి వెళ్ళలేకపోయినా సరే కనీసం శిక్షణాలయాలను, ఇప్పుడు కొంతమంది చిత్రకారులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇతరులకి నేర్పించడానికి తగినటువంటి ఏర్పాటు అనేటువంటిది చేయాలి. దైవ సేవకులు కళా సృజన ఔన్నత్యాన్ని గుర్తించాలి. దైవ సేవకులు అంటే ఎవరు? గురువులు, మఠకన్యలు, వీళ్ళు దైవ సేవకులు. అందుచేత వీళ్ళు ఈ కళల పట్ల శ్రద్ధ వహించాలి. అందులో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి ఆ గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించాలి. అంటే ఆర్ట్ అప్రిషియేషన్ అనేటువంటి ఆ భావాన్ని వాళ్ళు పడేయాలి. అంటే గురు విద్యా దశలో వాళ్ళు ఆ విధంగా ఔన్నత్యాన్ని గుర్తించేటట్లుగా వారికి పాఠాలను నేర్పించాల్సి ఉన్నది. ఇవి తోడ్పడతాయి గనుక పవిత్ర కళా సృష్టికి పూనుకోవాలి. ఫాదర్ గారండి, చెప్పమ్మ, కళా శిక్షణకు శిక్షణాలయాలు ఇప్పుడు ఉన్నాయా? శిక్షణాలయాలు ఉన్నాయా అని అడిగితే లేవనే ఇంచుమించుగా నేను చెప్పాల్సి ఉంటుంది. మేము చదువుకునేటటువంటి రోజుల్లో ఈ అకాడమీ అన్నటువంటిది గురు విద్యాలయాల్లో ఉండేది. అటువంటప్పుడు ఈ చిత్రలేఖనం, శిల్పము ఇటువంటివన్నీ కూడాను నేర్చుకోవడం, నేర్పించడం కూడా జరిగేది. మేము అప్పుడు ఈ సమ్మర్ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి వాటిని స్టడీ చేయటానికి, వీటిల్లో నిష్ణాతులు కావటానికి ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉండేవి. ఇప్పుడు లేవని నేను చెప్పలేను, ఉన్నాయి, కానీ ఆ అవకాశాలను ఉపయోగించుకోవడం చాలా తక్కువగా ఉందని మాత్రం నేను చెప్పగలను. అయితే వీటి మీద ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించడం కూడా తగ్గింది. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం. ఈ కంప్యూటర్ యుగంలో ఈ ఫోటోగ్రఫీ లేకపోతే సవరణలు చేయటం అనేటువంటిది ఇప్పుడు అంతా కంప్యూటర్లోకి వెళ్ళిపోయింది. అంటే మానవుని యొక్క కళా నైపుణ్యం అనేటువంటిది కంప్యూటర్లోకి వెళ్ళిపోయింది. దాని మూలంగా ఏమైందంటే చేతితో మనం పనిచేసేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నది. ఇప్పుడంతా కంప్యూటరు, కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు ఆ కంప్యూటర్లో ఏ విధంగా డిజైన్ చేయాలి, కంప్యూటర్లోనే ఏ విధంగా బొమ్మలు సృష్టించాలి అన్నటువంటి పద్ధతి వచ్చేసింది. దీని మూలంగా ఈ చేతితో చిత్రలేఖనం చేసేటటువంటి వారికి కొంత ఇబ్బంది అయింది. వాళ్ళు కంప్యూటర్ నేర్చుకొని కంప్యూటర్లో నిష్ణాతులై అప్పుడు ఈ ఆర్ట్ గురించి లేదా ఈ కళ గురించి వాళ్ళు ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అందుచేత ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య అదే. కనుకనే బహుశా ఈనాడు ఈ చేతితో చేసేటటువంటి పనికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఈనాడు శిల్పాలు ఇటువంటివన్నీ కూడాను మిషన్ ద్వారా అంటే కంప్యూటర్ అటాచ్ చేసి కంప్యూటర్లో గీసినటువంటి ఆ రూపురేఖల్ని ఆ మిషన్ అందుకొని ఆ మిషనే అన్నీ చెక్కేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అందుచేత చేతితో చేసినటువంటి పని అనేటువంటిది తక్కువ అయిపోయింది. అందులోకి ఇప్పుడు మోడర్న్ ఆర్ట్ అన్నటువంటిది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నది.
అయితే మన చర్చెస్లో ఆ మోడర్న్ ఆర్ట్ అనేటువంటిది ఇప్పుడు అంతగా కనిపించటం లేదు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా మోడర్న్ ఆర్ట్ అనేటువంటిది చూస్తూ ఉన్నాము. అయితే ఈ చేతితో చేసేటటువంటి పని ఇంకా తగ్గలేదు నిజం చెప్పాలంటే. కాకపోతే ఇది ఒక సంధి యుగం. అంటే చేతితో చేసేటటువంటి పని, చేతితో గీసేటటువంటి బొమ్మలు ఇటువంటి వాటికి అలానే కంప్యూటర్ చేసేటటువంటి పనికి మధ్యలో ఉన్నాం మనం. ఇటు చేతితో చేసేటటువంటి పని తగ్గిపోతుంది, అటు కంప్యూటర్తో చేసినటువంటి ఆ స్థాయిని మనం అందుకోలేదు ఇంకాను. అందుచేత మనం ఈ సంధి యుగంలో ఉన్నామన్నమాట. ఇది దాటుతామా, కంప్యూటర్లోకి పూర్తిగా వెళ్తామా అన్నటువంటిది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఈ గురు విద్యాలయాల్లో ఎవరికైనా సరే ఆశ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఆ తర్ఫీదు ఇవ్వటానికి సిద్ధమే. కానీ ఒక విధంగా వారిని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి ఇది నేర్చుకోండి, ఇది మీరు తప్పకుండా నేర్చుకోండి అనేటువంటి పరిస్థితి మాత్రం లేదు. కనుక ఎవరికైనా శ్రద్ధ ఉండి ఈ విధంగా నేర్చుకుందాం, ఈ కళారీతులు నేర్చుకుందాం, ఈ చర్చెస్ ఏ విధంగా నిర్మాణం చేయాలి అన్నటువంటి అంశాల మీద నేర్చుకుందాం, ఆ ఇంజనీరింగ్ పని అన్నటువంటిది నేర్చుకుందాం అన్నటువంటి ఆశ ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ తర్ఫీదు ఇస్తున్నటువంటి వాళ్ళు దానికి తగినటువంటి ఈ ఏర్పాట్లు చేస్తారు. అలానే ఈ శిక్షణా కేంద్రాలను, తర్ఫీదు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అవి ఎక్కడెక్కడ ఉన్నా సరే అక్కడికి పంపించడానికి కూడా వాళ్ళు సిద్ధమే. కాకుంటే మనకు ఆ తర్ఫీదు పొందుతున్నటువంటి బ్రదర్లకి వాళ్ళకి ఆ ఆశ ఉండాలి. ఉంటే తప్పకుండాను పీఠాధిపతులు అలానే గురు విద్యాల్లో ఉన్నటువంటి పెద్దలు వారు పంపిస్తారు. మరి ఇంతవరకు కూడాను మనం ఈ కళారీతులు, చర్చిలో ఉన్నటువంటి నిర్మాణాలు, ఆ చర్చిల్లో ఉన్నటువంటి కళాఖండాలు ఇవన్నీ కూడాను జాగ్రత్త చేసుకోవాలి, భద్రపరచుకోవాలి. వీటి విషయంలో పీఠాధిపతులు, గురువులు కూడా శ్రద్ధ తీసుకోవాలనేటువంటి అంశాల మీద మనం అనేక విషయాలను తెలుసుకుని ఉన్నాము. అందుచేత మన చర్చిలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి విషయాల్లోనూ శ్రద్ధ తీసుకొని సాధారణమైనటువంటి ప్రజలు కూడాను, ఆ భక్తులు చర్చిలోకి వెళ్ళేటప్పుడు వాటిని పాడు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పీఠాధిపతులకి, గురువులకు మాత్రమే వదిలేయకుండాను ప్రజలు కూడాను వాళ్ళ స్తోమతకు తగిన విధంగా వారు శ్రద్ధ తీసుకొని వీటిని కాపాడుతూ ఉండాలి. మరి ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఇక సెలవు తీసుకుందామా. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మిగతా విషయాలు కూడా చూద్దాం. అంతవరకు మీ దగ్గర నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను, అలానే అతిథుల దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన మీకు అందరికీ కూడా నాకు సంతోషం, మీకు అందు వందనాలు. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు మనందరినీ కూడాను చూడాలని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. అంతవరకు సెలవు.